హాయ్ అండ్ అందరికీ ఈరోజు తోటకూర వీడియోలో మనం తోటకూరని రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడకుండా ఇంటి దగ్గర పెంచుకోవచ్చా లేదా రైతులు దీనికి ఈ తోటకూరకి ఎరువులు పురుగు మందులు వాడతారా వాడరా వాడితే ఎందుకని వాడతారు వాడకుండా పెంచడం రైతులకు సాధ్యమా కాదా ఇలా ఈ తోటకూర గురించి అనేక కొత్త విషయాలు అంటే మొన్న ఇంతకుముందు చేసిన తోటకూర వీడియోలు రెండింటిలోనూ చెప్పలేని కొత్త విషయాలన్నీ కూడా ఈ తోటకూర వీడియోలో చెప్పబడుతుందండి దీనికి ముందు చేసిన తోటకూర వీడియోల్లో మొదటిగా చేసిన వీడియోలోకి వచ్చేసి ఆ తోటకూరని రైతులు ఎలా పెంచుతారు ఆ తోటకూర పెంచడానికి నేల భూములు మంచియా నల్లరేగడి భూములు మంచియా అనేది మొదటి వీడియోలోను రెండో వీడియో వచ్చేటప్పటికి లేత తోటకూరని కొనుక్కునే వారు ఎలా సెలెక్ట్ చేసి కొనుక్కోవాలి మొదటి తోటకూరని ఎలా గుర్తుపట్టాలనేది రెండో వీడియోలోనూ తెలుసుకున్నారండి మరి అయితే ఆ రెండు వీడియోలు చూడలేని వారు ఉంటే తోటకూర గురించి ఆ వీడియోలు కూడా చూడండి ఆ రెండు వీడియోలను కూడా చెప్పలేని కొత్త విషయాలు ఈ వీడియోలో చెప్పబడతాయండి ఇక మనం విషయంలోకి వెళ్తే చాలామంది వినియోగదారులు ఆకుకూరలు అమ్మేటప్పుడు ఆకుకూరలకి మందులేస్తారా మందులు కొడతారా అని అడుగుతారండి అప్పుడు బేరం పోతుందని ఎవరైనా అబద్ధం చెప్పి అమ్మవలసి వస్తుంది లేదండి మందు కొట్టమండి మందు వేయమండి అని చెప్పి అమ్ముతారు కాకపోతే అది వాస్తవం కదండి ఇప్పుడు ప్రతి రైతు కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి రైతు కూడా వీటికి విపరీతమైన మందులు పురుగు మందులు ఎరువులు కూడా వాడతారండి అది కూడా మోతాదులో కదండి మోతాదుకు మించి మరి ఈ రసాయనిక ఎరువులు పురుగు మందులు వీటికి వాడతారండి అలా వాడకుండా రైతులు పెంచాలంటే వీటిని చాలా అంటే చాలా కష్టమండి ఎందుకంటే ఈ మొక్కలు కానీ ఈ భూములు కానీ అన్నీ కూడా ఈ రసాయనిక ఎరువులకి పూర్తిగా అలవాటు పడిపోనియండి అలా కాకుండా ఇప్పుడు కొత్తగా రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడకుండా సేంద్రియ ఎరువులతో వీటిని పెంచాలంటే చాలా శ్రమతో కూడింది రైతుకి మాత్రం కూడా కిట్టదండి కావాలనైతే ఈ రైతులు ఎరువుల పురుగు మందులని వాడరండి తప్పనిసరి పరిస్థితుల్లోనే వాడతారు ఈవేళ ఏ రైతైనా సరే సగటున సగం సంపాదన ప్రత్యేకంగా వీటికేసి రసాయనిక ఎరువులకి పురుగు మందులకి ఖర్చు అయిపోతుందండి అంత డబ్బు వ్యయం చేసి వీటికి కావాలని ఎందుకు వాడతారు చెప్పండి తప్పనిసరి పరిస్థితిలోనే రైతులు వాడవలసి వస్తుంది అయితే రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడకుండా వీటిని రైతులు పెంచొచ్చా అంటే చాలా కష్టంగానే అసాధ్యమైతే కాదండి పెంచవచ్చు కానీ అలా పెంచితే ఏమాత్రం కూడా రైతుకి కిట్టుబాటు అవ్వదు రెండోది అలా పెంచిన ఆకుకూరల్ని హోల్సేల్ మార్కెట్కి తీసుకొస్తే వాటిని ఎవరు కొనరండి ఎందుకంటే ఆ విధంగా రసాయన ఎరువులు పురుగు మందులు వాడకుండా పెంచిన కూరలు మరీ అంత అందంగా అనిపించవండి ఎరువులు పురుగు మందులు వాడిన కూరలు అయితే బాగా నిగనిగలాడతా మంచి కైపులో కనిపిస్తాయి కానీ ప్రకృతి సిద్ధంగా పెంచినవి అంత అందంగా ఉండవు కాబట్టి ఏ విధంగా ఆలోచించినా కూడా రైతు వీటిని పెంచకపోవడానికి మెయిన్ కారణం ఇదేనండి ప్రకృతి సిద్ధంగా వీటిని పెంచాలంటే చాలా శ్రమ చేయాలి రైతు రెండోది మార్కెట్లో వీటికి వాల్యూ ఉండదు మూడోది వచ్చేసి కూర చాలా చాలా అంటే చాలా లేటుగా వస్తుంది అనమాట అంటే పది పదిహేను రోజులకు వచ్చే తోటకూర రసాయన ఎరువులు వాడకుండా అయితే దగ్గర దగ్గరగా నెలలాళ్ళు పట్టేస్తుందండి ఈ అన్ని కారణాల వల్ల రైతు వీటిని ప్రకృతి సిద్ధంగా పెంచలేకపోతున్నాడు ఇకపోతే తోటకూర ఆకుకూరలే కదండి ఈ రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడకుండా కూరగాయలు కానీ పండ్లు పదార్థాలు కానీ లేదా ధాన్యాలు కానీ ఏవి కూడా మన దాకా ఈ రసాయన ఎరువులు పురుగు మందులు వాడకుండా రావట్లేదండి అన్నీ కూడా ఈ రసాయన ఎరువులు పురుగు మందులకి పూర్తిగా అలవాటైపోయి ఉన్నాయి ఇంకా రసాయన ఎరువులు పురుగు మందులు వాడడం వల్ల మనుషులపైన ఎంత చెడు ప్రభావం చూపిస్తుందంటే అది మాటల్లో చెప్పలేమండి వీటి కోసం మరొక వీడియో చేద్దాం ఇవాళ సర్వరోగాలకి అసలు కారణం ఏంటంటే ఈ రసాయనిక ఎరువులు పురుగుల మందులు వాడడం వల్లే మనిషి వాళ్ళ రోగం బారిన పడిపోయాడు కాకపోతే దాని గురించి మరొక వీడియో చేద్దామండి అలా అని రైతుని ఏమాత్రం కూడా తప్పుగా అపార్థం చేసుకోవడానికి లేదండి రైతు తప్పనిసరి పరిస్థితిలోనే వీటిని వాడవలసి వస్తుంది ఇంకా మొత్తం వ్యవస్థే అలా తయారైందన్నమాట కాబట్టి చాలామంది ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే ఇంటి దగ్గర చిన్న చిన్న స్థలాల్లోనూ లేకపోతే కుండీల్లోనూ టబ్బుల్లోనూ మట్టి సొంతంగా రసాయన ఎరువులు పురుగు మందులు వాడకుండా పెంచుకుంటున్నారండి ఇదైతే చాలా మంచి పద్ధతేనండి కానీ ఏంటంటే గుడ్డి కన్నా మెల్లమేలు అన్నట్టుగా ఏదో కొంచమే తప్ప మరి మన ఆరోగ్యం దీనివల్ల బాగుపడిపోయే అంతా ఉండదండి ఎందుకంటే ఈ ఒకటి మనం చిన్న చిన్న కూరగాయలు లేకపోతే ఆకుకూరలు ఇంటి దగ్గర పెంచుకొని వాడుకుంటాము కానీ మనం తినే సర్వము కూడా రసాయన ఎరువులు పురుగు మందులతోట వస్తున్నాయి కదండి ఇప్పుడు మనం ఒక రైస్ని తీసుకుందాం దానికి విపరీతమైన చేలకు విపరీతమైన మందులు రసాయన ఎరువులు వాడేస్తున్నారు పాయిజన్ గులుకులు వాడేస్తున్నారు స్ప్రేలు చేసేస్తున్నారు మరి అవన్నీ మనం సొంతంగా పండించుకోలేం కదా అలాగే ఫ్రూట్స్ ఇలా ఎన్నో మనం నిత్యం కూడా ఒక ఫాయిజం నుంచే వచ్చే ఆహారాన్ని మనం తీసుకుంటున్నాము కాబట్టి ఇలా పెంచుకోవడం ద్వారా ఏదో కొంచెం బెటరే తప్ప మన పూర్తి ఆరోగ్యం బాగుపడేది ఉండదు ఇప్పుడు ఇంటి దగ్గర ఆకుకూరలు లేదా తోటకూర పెంచుకోవాలనుకున్న వారికి ఏ విధంగా పెంచుకోవాలన్నా చెప్తానండి ముందుగా ఇంటి దగ్గర పెంచుకోవాలనుకున్నవారు ఇలాంటి నల్ల యాగిడి మట్టిని తెప్పించుకోండి ఎట్టు పరిస్థితులను కూడా ఇసుక మట్టిని మాత్రం తెప్పించుకోవద్దు స్థలంలో కానీ కుండీల్లోకి కానీ టబ్బుల్లోకి కానీ దేంట్లయినా సరే ఇలాంటి నల్ల ర్యాగిడి మట్టి అయితేనే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడద్దు కానీ ఇసుక మట్టిని మాత్రం ఎట్టు పరిస్థితుల్లోనూ తెప్పించుకోవద్దండి ఈ నల్ల రేగిడి మట్టిలో మనం కొంచెం సేంద్రియ ఎరువుని కలుపుకోవాలండి సేంద్రియ ఎరువు అంటే పశువుల ఎరువు అన్నమాట అంటే బాగా చివుకుపోయిన పశువుల ఎరువు పెంట మట్టిని కలుపుకోవాలి నెల మట్టిలో అప్పుడు మనం రసాయనిక ఎరువులు వాడకుండా బాగా వస్తుందన్నమాట ఈ విధంగా మనం రసాయనిక ఎరువులు వాడకుండా ఎప్పుడైతే ఈ విధంగా పెంచుతామో అప్పుడు వాటికి చీడ పురుగులు లాంటివి చాలా తక్కువగా పడతాయి అన్నమాట అంటే మనం స్ప్రే చేయవలసిన అవసరం కూడా రాదు మనం పెంచుకున్న కూర ఎప్పుడైనా బాగా కైపుగా ఉండి పురుగు పడుతుందని అనుమానం వస్తే హానికరం లేని వ్యాపనం లాంటి పిచికారీ చేసుకుంటే సరిపోద్దండి ఈ ఆకుకూరలకు వచ్చి పురుగు పట్టడానికి తెగులు రావడానికి మెయిన్ కారణం వచ్చేసి ఈ రసాయనిక ఎరువులేనండి ఈ రసాయనిక ఎరువులు వాడడం వల్లే వీటికి పురుగు పడుతుంది దానివల్లనే వల్లనే ఏళ్ళలో విపరీతమైన విషపూరితమైన విసపూరితమైన మందులు తెచ్చి పిచికారీ చేయవలసి వస్తుంది రసాయనిక ఎరువులు వాడకపోతే ఒక నైంటీ పర్సెంట్ కూడా గమ్ముని పురుగు పట్టదు తెగులు కూడా రావండి రసాయనిక ఎరువులు వాడకపోతే పురుగు ఎలా పట్టదు తెగుళ్ళు ఎందుకు రావు అనే దానికి మీకు ఉదాహరణ చెప్తానండి మీరు ఎప్పుడన్నా చూసే ఉంటారు పన్నగంటూర అది కాలువలకు పోరా కానీ కోళ్ళు పోరా కానీ మొలుస్తుంది అండి అది ప్రకృతి సిద్ధంగా వస్తుంది కాబట్టి అది ఎంత కైపుగా ఉన్నా కూడా దాన్ని సాధారణంగా పురుగు పట్టదు తెగిలి రావండి అదే పన్నగంట కూరను మనం ఒక చెక్కలో వేసుకుని దానికి రసాయన వెరువులు జరిగితే దీనికంటే చాలా బాగా వస్తుంది కదా వెంటనే దానికి చీడ పట్టేస్తుంది మళ్ళీ పాయిజన్ తెచ్చి దానికి పిచికారీ చేయవలసి వస్తుంది అనమాట అలాగే ఒక తోటకూర మొక్క కూడా ఎప్పుడన్నా చెదిరి ఎక్కడన్నా ప్రకృతి సిద్ధంగా మొలిస్తే అది చాలా స్లోగా ఎదుగుతుంది కానీ దానికి చీడ పట్టదు తెగిలి రాదండి కానీ రైతులు పెంచిన దానికి మాత్రం ఖచ్చితంగా మూడు ఆకులు నాలుగు ఆకులు వచ్చేటప్పటికి దానికి చీడ పట్టేస్తుంది తెగిలి వచ్చేస్తుంది మందులు కొట్టవలసి వస్తుంది దీనికి కారణం ఏంటంటే ఎరువులు వాడకమేనండి ఈ విధంగా మీరు ఆలోచించినప్పుడు మీకు ఈ విషయం అర్థమవుతుందండి కాబట్టి మీరు ఇంటికాడ రసాయనిక ఎరువులు వేయకుండా మీరు పెంచుకున్నప్పుడు నైంటీ పర్సెంట్ మీకు చీడ చీడ పురుగులు వ్యాపించడం కానీ తెగిళ్ళుగా రావడం కానీ రావండి కాబట్టి ఇంటికాడ మీరు హ్యాపీగా నేను చెప్పినట్టుగా నల్ల మట్టి సేంద్రియ ఎరువు కలిపి మీరు పెంచుకోవచ్చండి ఇట్లాంటి సేంద్రియ ఎరువు మాత్రం ఖచ్చితంగా అందులో కలపాలి ఈ విధంగా పెంచుకోవడం ద్వారా గుడ్డి కన్నా మెల్ల మేలన్నట్టుగా ఎంతో కొంత మన ఆరోగ్యాన్ని కొంచెం కాపాడుకోవచ్చండి ఓకేనండి మరి ఇప్పుడు దాకా మీరు తోటకూర రసాయన ఎరువులు వాడకుండా రైతులు ఎందుకు పెంచారో ఎందుకు వాడతారు ఇంటి దగ్గర మనం రసాయనిక ఎరువులు వాడకుండా పెంచుకోవచ్చా లేదా అనేది తెలుసుకున్నారు కదండి అలాగే ఇప్పుడు తోటకూర సీడ్స్ అంటే విత్తనాలను ఎలా తయారు చేస్తారనేది చూద్దామండి ఇవిగండి ఇవి తోటకూర విత్తనాలకు వదిలేసిన మొక్కలు అన్నమాట ఇది ఎన్ని భాగంలో నుంచే సీడ్స్ వస్తుంది రైతు ఈ పోతని ఎన్నారన్నమాట ఇవి అయిపోయాక శుభ్రంగా కోసేసి ఆ ఎండలో పెట్టేస్తారండి ఇలా ఎండిపోయాక వాటిని శుభ్రంగా నలిపేస్తే లోపల నుంచి ఒక నల్లటి గింజలు బయటకు అన్నమాట రైతులు వీటిని పూర్తిగా అయిపోయాక ఈ మొక్కలను కోసేసి ఎండలో పెట్టేస్తారండి ఎండలో పెట్టి శుభ్రంగా ఆరబెట్టేసి ఆరిపోయాక ఇలా నలిపేస్తే వాటి నుంచి గింజలు బయటకు వచ్చేస్తాయి అన్నమాట ఈ విధంగా ఈ విత్తనాలు మనకు తయారవుతాయి ఇదిగండి చూడండి రైతు ఎలా తీస్తున్నాడో అలా మొత్తం నలిపేసాక ఒక దాంట్లో జల్లించేస్తారన్నమాట జల్లించేస్తే బాగా పెద్ద పుట్లనేది పైకి వచ్చేస్తుంది తర్వాత చిన్న పుట్లంటది గింజలతో వస్తే ఇలా ఇసిరేస్తారు ఇసిరేస్తే ఆ పుట్టని తగిరిపోద్ది అప్పుడు ఈ నల్లగా మంచి గింజలు ఎలా ఉండిపోతాయన్నమాట వీటిని దాచుకుంటారు మళ్ళీ ఆ గింజల్ని ఇలా కొన్ని రోజులు ఎండలో ఆరబెడతారండి ఇలా ఎండలో ఆరబెట్టాక ఒక మట్టి బుడ్డులంట్లో ఎక్కువగా దాచుకుంటారు ఎందుకంటే మట్టి బుడ్లు అయితే ఎక్కువ రోజులు ఉంటాయని మట్టిబుడ్లు ఎక్కువగా దాస్తారు ఇప్పుడైతే గోన్ సంచిల్లోనూ అట్లా ఇట్లనూ దాస్తున్నారండి పూర్వం అయితే ఎక్కువగా మట్టి బుడ్డుల్లో దాచుకుండేవారు పూర్వకాలం అయితే ఈ విత్తనాల రేటు తోటకూర విత్తనాల రేటు చాలా అంటే చాలా ఎక్కువగా ఉండేదండి ఎందుకంటే అప్పుడు ఈ వాటర్ తోడే మోటార్లు ఉండేవి కాదు కాబట్టి నీళ్ల బుడ్డులతో నీళ్లు పోసి పెంచేవారు కాబట్టి అప్పుడు వీటిని తక్కువగా తీసేవారు కాబట్టి చాలా కాస్ట్ ఉండేది ఇప్పుడు మోటార్లు వచ్చేసి నీళ్ళు కా వీటి కాస్ట్ కూడా పడిపోయింది ఇప్పుడు అందరికీ కూడా చాలా సులువుగా దొరికేస్తున్నాయి సులువుగా పండేస్తున్నాయి అనమాట ఈ విత్తనాలు ఓకేనండి మరి ఈ రోజుకి ఇదే వీడియో వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు నచ్చితే లైక్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ ప్రేమగాయకుడు జ్యోతి